హైదరాబాద్ నేరాలు సంచలనం సృష్టించాయి ఎన్నో కుటుంబాల్లో విషాదాల నింపాయి రోజులు గడుస్తున్న కొద్దీ మర్చిపోయే నేరాలు కొన్నైతే ఇప్పటికీ తలుచుకుంటూనే ఒళ్ళు గగ్గురు పుడిచే దారుణాలు ఎన్నో ఉన్నాయి కిరాతకుల చేతిలో ఓ అమీనా ఓ సింధియా ప్రాణాలు వదిలితే శాడిస్ట్ మొగుళ్ళ అరాచకాలకు సుశృత లాంటి వాళ్ళు ఎంతరో బలయ్యారు ఈ ఏడాది హైదరాబాద్లను ఉలిక్కిపడేలా చేసిన నేరాలేంటో ఓసారి చూద్దాం ప్రేమ పెళ్లి కొత్త కాపురం కొత్త జీవితం ఈ ముచ్చటంతా కొన్నాళ్ళే ఆ తర్వాత ఉండే కష్టాల ముందు ఓడిపోతున్నారెందరో కుటుంబ కలహాలతో చస్తున్నారు చంపుకుంటున్నారు హైదరాబాద్లో ఆఫ్రికా మహిళ సింతియా హత్య తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పుడుస్తుంది ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన రూపేష్ కుమార్ ఆఫ్రికాలోని కాంగోలో సింతియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబర్ రెసిడెన్సీలో కాపురం పెట్టాడు సింతియా హౌస్ వైఫ్ కాగా రూపేష్ స్టాక్ బ్రోకింగ్ కు చెందిన ఓ ఆఫీసులో ఆపరేటర్ ఆర్థిక వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి ఈ గొడవలు సింధియా హత్యకు దారితీశాయి సింధియాను కిరాతకంగా చంపేసిన రూపేష్ భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఆ ముక్కలను ఓ సూట్ కేసులో సర్దేశాడు షికారుకని చెప్పి కూతురు సానియాను వెంటబెట్టుకుని సూట్ కేసుతో శంషాబాద్ సమీపంలోని మదనపల్లికి వెళ్లాడు భార్య మృతదేహం ఉన్న సూట్ కేసును తగలబెడుతూ దొరికిపోయాడు భార్యను కిరాతకంగా చంపేసిన ఈ ఘోరం హైదరాబాద్లోని సంచలన నేరాల్లో ఒకటి ప్రేమించిన వాడిని నమ్ముకుని దేశంగాని దేశమొచ్చిన ఆ యువతి చివరకు కట్టుకున్న భర్త చేతిలోనే కిరాతకంగా చావాల్సొచ్చింది తల్లి చనిపోయి తండ్రి జైలుపాలు కావడంతో చిన్నారి సానియా అనాథైపోయింది వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందన్న కారణంతో భార్యకు నరకం చూపించి ఆమె చావుకు కారణమయ్యాడు ఓ భర్త హైదరాబాద్లోని సైదాబాద్లో జరిగింది దారుణం నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుశృతకు సైదాబాద్ పూసల బస్తీకి చెందిన మోహన్తో పెళ్లైంది పెళ్లైన నాటి నుంచి ఆమెను చిత్రహింసలు పెట్టారు అత్తింటి వాళ్ళు వాటర్ హీటర్ ఎక్కువగా వాడిందన్న చిన్న తప్పును అడ్డం పెట్టుకుని భార్యపై పశువులా ప్రవర్తించాడా భర్త బాత్రూంలోంచి నగ్నంగా భార్యను ఈడ్చుకొచ్చి ఇష్టమొచ్చినట్టు కొట్టాడు తప్పైందని కాళ్లావేళ్లా పడ్డా వినిపించుకోలేదు అత్తమామలు కూడా భర్తకే మద్దతివ్వడంతో అవమానాన్ని భరించలేకపోయిందా ఇల్లాలు అత్తవారింట్లో తనకు జరిగిన ఘోరాన్ని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి సుశృత పలవన్మరణానికి పాల్పడింది అత్తారిల్లు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్లా అనుకునేంత దారుణమిది జులాయిలా తిరిగే ఓ యువకుడు ఫలక్నుమాకు చెందిన యువతి అమీనాను అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన కలకలం రేపింది మొదట గండిపేటలో నిర్మానుష్య ప్రాంతంలో అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది ఓ యువకుడి బైక్పై అమ్మాయి వచ్చిందని సీసీ ఫుటేజ్ బయటపెట్టింది ఏం జరిగిందా అని పోలీసులు విచారణ జరిపితే మిస్టరీ వీడింది బన్నగూడకు చెందిన అక్బర్ చోరీ కోసం అమీనా ఇంటికి వెళ్లాడు అక్బర్ను చూసి అమీనా అరవబోయింది దీంతో అమీనాపై కత్తితో దాడి చేశాడు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మించి పాతబస్తీ నుంచి నార్సింగి వరకు బాలికను తీసుకొచ్చాడు చివరకు గండిపేట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమీనాను అతి కిరాతకంగా చంపేశాడు అక్బర్ తాను ఇంట్లో దొంగతనం చేస్తుంటే అమీనా చూసిందని తాను దొంగ అని అందరికీ చెబుతుందన్న భయంతో అమీనాను గండిపేట తీసుకెళ్లి చంపానని అక్బర్ ఒప్పుకున్నాడు డబ్బు కోసం ఓ వ్యాపారి కొడుకును కిడ్నాప్ చేసి చంపేసిన ఘటన మరో సంచలనం బేగం బజార్కు చెందిన రాజ్ కుమార్ కొడుకు అభయ్ని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు రాజ్ కుమార్ దగ్గర గతంలో పనిచేసిన సాయి కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు అభయ్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన సాయి బాలుణ్ణి ఓ గదిలో బంధించాడు అయితే ముక్కుకు ప్లాస్టర్ వేయడంతో అభయ్ ఊపిరాడక చనిపోయాడు దీంతో కిడ్నాపర్లు ఓ అట్టపెట్టెలో డెడ్ బాడీని పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు మృతదేహాన్ని వదిలేసిన తర్వాత కూడా కిడ్నాపర్లు డబ్బు కోసం బేరాలాడారు డబ్బులు గుంజడం సాధ్యం కాదనుకున్న నలుగురు కిడ్నాపర్లు రైల్లో పారిపోయారు 10 టీంలు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అభయ్ని కిడ్నాపర్లు చంపేసిన దారుణం హైదరాబాద్లో సంచలనం సృష్టించింది మంచి జీతం అందుకుంటూ మంచి స్టేటస్ ఉన్న ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బలవన్ మరణాలకు పాల్పడ్డ ఘటనలు వారి కుటుంబాల్లో విషాదం నింపాయి ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి హెచ్ఆర్ మేనేజర్ అయిన రీనా సెల్వియా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది ప్రేమించిన వాడు దూరమయ్యాడన్న కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది రీనా డెలైట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ అయిన రీనా క్లాస్మేట్ డెంజిల్ను 6 ఏళ్లుగా ప్రేమించింది చివరకు డెంజిల్ తల్లిదండ్రులు ప్రేమను నిరాకరించడంతో ప్రాణాలు తీసుకుంది విప్రోలో ఉద్యోగం చేస్తున్న మనీషా హాస్టల్ భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది తల్లిదండ్రులు ప్రేమను నిరాకరించారన్న కారణంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లిపి మిశ్రా సూసైడ్ చేసుకుంది ఆత్మహత్యలే కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల హత్యలు సంచలనంగా మారాయి హైదరాబాద్లో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సంజయ్ని
నడి రోడ్డుపై చంపేశారు దుండగులు. ఇతనికి ఏమాత్రం పరిచయం లేని నలుగురు కుర్రాళ్ళు చిన్న గొడవ కారణంగా సంజయ్ ప్రాణాలు తీసేశారు. ఇక నరేడ్మెట్కు చెందిన శ్రేయ ప్రసాద్ వైజాగ్ గీతం కాలేజీలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సుసైడ్ చేసుకుందని కాలేజీ సిబ్బంది చెబుతున్నా తమ కూతురు మరణం విషయంలో అనుమానాలున్నాయంటూ తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు మిస్టరీగా మారింది. ఫ్రెండ్తో శ్రేయ చివరిసారిగా చాటింగ్ చేసిన సమయం, సుసైడ్ చేసుకున్న సమయం చూస్తే 12 నిమిషాలే తేడా ఉంది. ఈ 12 నిమిషాల్లోనే శ్రేయ చాటింగ్ ముగించడం, ఉరివేసుకుని చనిపోవడం, అది చూసి ఆమె తల్లిదండ్రులకు కాలేజీ సిబ్బంది సమాచారం ఇవ్వడం లాంటివన్నీ జరిగిపోయాయా? ఇవన్నీ అనుమానాలకు కారణమయ్యాయి. దీంతో శ్రేయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.